శ్రీరామ్ సింగ్ ఏం చెప్తుంది, కేంద్ర మంత్రి ఏం చెప్తారు, మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు, వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు? ఆరోపణ కాదు, కాఫర్ డ్యామ్ ని ఫిలప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ 1 మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే అయిపోయింది. ఇటు రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మీరు మార్చొద్దండి, మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు. నౌ అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత, ఇంజనీర్ల బాధ్యత. మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు, మధ్యలో ఏదైనా జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పారు, వెయిట్ చేయండి. వాళ్ళకి ఇప్పుడు నిపుణులు, అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు, అది చాలా డ్యామేజ్ అయింది, దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు, కానీ దాన్ని కూడా ఆపమన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆపమని కాదు, డయాఫామ్ వాల్ 4 రెక్కలు డ్యామేజ్ అయింది, 35% 4 రెక్కలు డ్యామేజ్ అయింది, దానికి కావాలని బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బండ్ మారిగా ఒక రింగ్ బండ్ వేసి ఇందులో డయాఫామ్ వాల్ దానికే కవర్ చేయడం, అది కవర్ చేసి మిగిలిన రెక్కల డ్యామేజ్ కాదని చెప్పలేదు. దానికి 457 కోట్లు 47 కోట్లు మొత్తం వేయాలంటే 990 కోట్లు, దానికి 2 సీజన్లు మినిమం. దానికంటే ముందు ఇది కావాలి, కాఫర్ డ్యామ్లో నీళ్లు లీక్ కాకూడదు, మొత్తం కలిసి దే ఆర్ క్లెయిమింగ్ 4 సీజన్స్. ఎంటైర్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు అందుకని చెప్పారు. వివరాలు ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కింద కాఫర్ డ్యామ్ ఉంది, పైన కాఫర్ డ్యామ్ ఉంది, నీళ్లు పోలేవు, సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక 20 మీటర్లు 30 మీటర్లు కొట్టేసింది, పైకి లేపేసింది, మొత్తం కొట్టుకోబోయింది. కొట్టుకోబోయిన తర్వాత కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతింది. అంటే ఏం చేయాలి, నేను మిమ్మల్ని అడిగేదంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి, ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి. అజెండా కాదు, అజం, మూర్ఖత్వం, అజం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి అయిన రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను, రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు, ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్, ఏజెన్సీ కర్దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఈ 2 రోజులు మీరు ఆలోచించాల్సింది, తర్వాత ఏజెన్సీ కథ. నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా, ఏజెన్సీ మార్చేస్తా, ఎంత నా దగ్గర అధికారం ఉంది, ఒక నిమిషమే కానీ అది కాదు కదా. ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడలా, మీకు భయం అది వేరే విషయం, నేను మిమ్మల్ని తప్పడడం లేదు, అందరినీ భయభ్రాంతం చేశారు. ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాల్లో కొంచెం నవ్వు, ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి. ఒక్క వ్యక్తి కాని ఏమండ మిమ్మల్ని కాదు నన్ను కూడా అనలేదు. నేను ప్రాజెక్ట్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాకూడదని ఇక్కడే అప్పగించారు కదా, మీరు నాకు సాక్షి మీరే కదా. ఈవెన్ నేను అంత మునుపంతా ప్రజలందరూ రాష్ట్ర ప్రజానీకం రమ్మని చూపించా, ప్రౌడ్ కింద ప్రైడ్ అది, బస్సులు పెట్టి ఇచ్చాం, భోజనం పెట్టి చూపించా. ఎందుకు, ఇది ప్రజల ప్రాజెక్ట్ ఇది. అప్పుడు వచ్చారు అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు రావు ఫర్దర్ డ్యామేజ్ కావడానికి, ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి, ముందు వచ్చినంత ఆ ఫోర్స్ మొత్తం నీళ్ళని వచ్చేసాయి కదా, ఆ నీళ్ళన్నీ వచ్చి డయాఫామ్ వాటి మీద పడి సుడిగా ఎక్కడికక్కడ
చందన పైన సోడి తిరిగేసి మొత్తం కొట్టేసింది. ఇప్పుడు చేయలేరు, ఏం చేయలేరు. నవంబర్ డిసెంబర్ సీజన్ ఇస్ ఓవర్ సార్. 2019 నుంచి ఎవరికి చేద్దాం గుడ్ పాయింట్. బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి, ఉండాలి. అదే దాని మీద రిఫ్లెక్ట్ చేయమన్నా ప్రజల్ని. సార్ సీఎం గారు, అంటే ఇప్పుడు ఏమిటి, ఏం చేయాలని నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేనేం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫ్ అవ్వాలంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే. అలాంటి మంత్రులు చూసాం, డయాఫ్ అవ్వాలి కనపడలేదు మంత్రి. సార్ 2019 నుంచి 2024 వరకు, సార్ 2019 నుంచి 2024 వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందంట. అరే కమిటీ అర్థమయ్యా, అది కాదు మిమ్మల్ని మీరంతా కూడా ఏంటంటే మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. మీకు కన్సర్న్ కనపడాలి నాకు. ఒక ఎంక్వైరీ చేసేయండి, యాక్షన్ తీసేసుకోండి, ఏం చేస్తారు మీరు. ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు, ఇన్ని ఇంత ప్రజల భవిష్యత్ ఇది, ఎంత అన్యాయం జరిగింది, అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ చేసేయండి. ఎప్పుడు చేసారు చెప్పండి ప్రాజెక్టు, ఎంత అవుతుంది చెప్పేయండి. అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసేటప్పుడు రాసిస్తానికి. సార్ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టిన, నిర్వాసితుల గురించి ఏంటి సార్? అది కూడా ఇది అది అన్ని లింక్డే. ప్రాజెక్ట్ కంటే కొంత డబ్బులు ఇవ్వలేదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వలేదు కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా. రోజు రోజు పెరిగిపోతుంది ఖర్చు కూడా మళ్ళీ. ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది. రోజు రోజు అమౌంట్ పెరిగింది, ఆర్ఆర్ పెరుగుతా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతా ఉంది. వెరీ కాంప్లికేట్ చేసేసారంట ప్రాజెక్ట్ ని. సార్ అయిపోతుంది, 12,000 కోట్లు నీకు ఇస్తాను మీరు చేసేస్తారా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఏబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇక్కడ ప్రశ్న కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, నష్టం చేసిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు, నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు 441 crores, 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు, వాడికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? వాట్ ఐఎమ్ సేయింగ్, ఇంత డ్యామేజ్, వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు, ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైన కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. అకౌంటెంట్ మంత్రి కూడా మారాడు, లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు, ఇదంతా కొత్త. కాస్త కూర్చో అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ ఉన్నామంతే. ముందు ప్రారంభించి ఇప్పుడు 4వ మంత్రి కేంద్రంలో, 3 మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, 4th మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు. ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, రెండు బ్యాలెన్స్ కావాలి. నేను అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. నేనేదో ఎలక్షన్ లో 164 సీట్లు రావడం ఒకటే కాదు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి, మీరు కూడా విట్నెస్. కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా? ఎక్కడా పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, ఎక్కడా లేదు. అఖిలపక్ష కమిటీ ఏం చేస్తారు? అఖిలపక్షం వేస్తా ఏం చేస్తారు? కసో తిరిగేశారు అంతే కదా, అది కాదు కదా ఇష్యూ. ఎట్లా పరిష్కారం చేయాలి? ఇంత జాతి విపత్తు ఆంధ్రా కింద ఇబ్బంది కలిగింది,
ఫర్దర్గా మళ్ళీ ఇలాంటివి జరగకుండా అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ని అలా మార్చకుండా మీరేమన్నా రికమెండ్ అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేతగా ఉన్నట్టు ముఖ్యమంత్రి అలాంటి రిఫార్మ్ ఏదన్నా సజెస్ట్ చేస్తారు? రేమా అన్ని మాట్లాడదు ఇప్పుడు అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు సరి విజ్ఞప్తితో ఓట్లేశారు. ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లేశారు కాబట్టి లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి. ఇదో కేసు అది అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్తాలు తేవడం ఉంది, అన్ని రాష్ట్రాలు తేలేరు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి. ఎవరు పనిష్ చేయాలి?